అంబేద్కర్ రాజగృహపై దాడి చేసిన దొండగులను కఠినంగా శిక్షించాలని ఎన్వి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజగృహంపై ఈ నెల 7వ తేదీన దాడి చేసి ధ్వంసం చేసిన దొండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు ఎన్వి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎన్వి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక గోకవరం బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలు దళితులపై మనువాదుల దాడిని శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. బాబా సాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహర్ అంబేద్కర్ అంటూ నివాళులర్పించారు. రాజగృహంపై దాడిని ఖండిస్తూ దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ ఆఫీసులో సమర్పించారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా సేవాదళ్ అధ్యక్షులు గోలి రవి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పిసిపాటి రవీంద్ర శ్రీనివాస్, జిల్లా బీసీ సెల్ చైర్మన్ మట్ట ఈశ్వర్బాబు, పిసిసి సంయుక్త కార్యదర్శి కాటం రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నల్లబాటి శ్యామ్, పుల్లటి కుర్తి జగన్నాథం, కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మరి రాజగృహం ఏదైతే బొంబాయిలో ఉన్నటువంటి రాజగృహం మీద, మరి ముంబైలో ఉన్నటువంటి రాజగృహం మీద మనువాద సిద్ధాంతాలు కలిగిన ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రదారులు మరి మారువేషాల్లో వచ్చి ఆ రాజగృహంపై దాడి చేయడం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా కాంగ్రెస్ పార్టీ మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతటి మహానుభావుడు ఏదైతే ఈ రాజ్యాంగంలో పౌరులకు కానీ కార్మికులకు కానీ దర్శకులకు కానీ స్వేచ్ఛా స్వతంత్రాలను ఇచ్చినటువంటి ఆ మహానుభావుడు, ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ఈరోజు మనం భారతదేశంలో స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం. అలాంటి హక్కుల్ని ఆరించేసే దిశగా మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం మనవాద సిద్ధాంతాలతోటి రాజ్యాంగాల్ని తొంగలో తొక్కాలని, రాజ్యాంగాలను కూడా మారుస్తామని ఈరోజు ప్రకటించడం ఎంత బాధాకరమైనటువంటి విషయం. మనవాద సిద్ధాంతాలను ఈ దేశంలో ప్రవేశపెట్టాలని, రాజ్యాంగాన్ని కాలరాయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే మొన్న జరిగినటువంటి మరి రాజగృహంపై జరిగినటువంటి దాడిగా మనం నిర్ణయించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ, ప్రత్యేకంగా కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ అభిమానులు మరి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ గారి పిలుపు మేరకు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా దేశవ్యాప్తంగా మరి బడుగు బలహీన వర్గాలకు, ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండదండలుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తూ అందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం దేశమంతా జరపడం జరుగుతుంది. పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఈ భారతదేశానికి స్వతంత్రం తేడానికి ఆరాధ్యుడు ముఖ్యుడు అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కూడా తొంగలో తొక్కే విధంగా వ్యవహరిస్తున్న వీరిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దాడుల్ని యావత్ భారతదేశం ఖండిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుని వారిని ఖండి శిక్షించాలని కోరుతున్నాం. అంబేద్కర్ రాజగృహపై దాడి చేసిన వారిని, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, రాజగృహపై దాడి చేసిన గృహపై దాడి చేసిన వారిని, రాజగృహపై దాడి చేసిన వారిని, రాజగృహపై దాడి చేసిన వారిని, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్.